Welcome to Simple Maths Techniques. Ma channel lo latest job notifications update cheyadam jarugutundi. Please subscribe to my channel and like it, share it. Hi friends, deshamlone agragami samstha aina State Bank of India 2000 probationary officers post laki notification vidudala chesindi. Gurtimpu pondina university nundi ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత అయిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా ఈ పోస్టులకి అర్హులే. అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 ఏళ్ళ వరకు ఉండవచ్చు. మూడంచెల విధానంలో ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొఫెషనరీ ఆఫీసర్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 2000కు పైగా ప్రొఫెషనల్ ఆఫీసర్స్ ఉద్యోగాలు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేయాలి. అప్లై చేసేదానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసేసి 14 నవంబర్ నుంచి, ఎండింగ్ డేట్ వచ్చేసేసి 4 డిసెంబర్ వరకు దరఖాస్తు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి https://bank.sbi.careers లేదా https://www.sbi.co.in/careers అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ చూస్తే ఎస్సీకి 300 పోస్టులు, ఎస్టీకి 150 పోస్టులు, ఓబీసీకి 540, ఈడబ్ల్యూఎస్కి 200, జనరల్కి 810, టోటల్ 2000 పోస్టులు ఉన్నాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తే 31/12/2020 నాటికి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత అయి ఉండాలి, లేదా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకి అర్హులు. ఏజ్ లిమిట్ చూస్తే 1/4/2020 నాటికి అభ్యర్థులు 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చారు. ఓబీసీకి అయితే 3 సంవత్సరాలు. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే ఎస్సీ ఎస్టీకి అయితే 15 సంవత్సరాలు, ఓబీసీకి అయితే 13 సంవత్సరాలు, జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్కి అయితే 10 సంవత్సరాలు ఎగ్జెంప్షన్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ అయితే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే ఈ ఎగ్జామినేషన్ అనేది 3 అంచెల విధానంలో సాగుతుంది. ఫేజ్ 1 వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఫేజ్ 3 ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఫేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్లో టోటల్ 100 మార్క్స్కి ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ఉంటుంది. అందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 30 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి 35 మార్క్స్, రీజనింగ్ అబిలిటీకి 35 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫేజ్ 2లో మెయిన్ ఎగ్జామినేషన్స్లో 200 మార్క్స్కి ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది, 50 మార్క్స్కి డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టెస్ట్లో వచ్చేసి రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్కి 60 మార్క్స్ ఉంటుంది, డేటా అనాలసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్కి 60 మార్క్స్ ఉంటుంది, జనరల్ ఆర్ ఎకానమీ ఆర్ బ్యాంకింగ్ అవేర్నెస్కి 40 మార్క్స్ ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 40 మార్క్స్ ఉంటుంది. ఈ డిస్క్రిప్టివ్ టెస్ట్లో 50 మార్క్స్కి వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఏ రైటింగ్ మీద డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి జనరల్ మరియు ఓబీసీ క్యాండిడేట్స్కి 750 రూపాయలు ఫీజు ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి మరియు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు అనేది ఉండదు. మరియు జీతం వివరాలను మనం గమనించినట్లయితే ప్రజెంట్ స్టార్టింగ్ బేసిక్ వచ్చేసి 27,620 రూపాయలు ఉంటుంది. పే స్కేల్ వచ్చేసి 23,700 నుంచి 42,020 రూపాయల వరకు ఉంటుంది. మరో జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్.